వేసవిలో ఎండ వేడిమిని నుంచి ఉపశమనం పొందడానికి అందరూ పుచ్చకాయలను ఇష్టంగా తింటూ ఉంటారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పుచ్చకాయలు మంచి ఆరోగ్యానికి కూడా ఎంతో సహకరిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేనే లేదు. అయితే సాధారణంగా మనం ఎరుపు రంగు పుచ్చకాయల్ని విరివిగా చూస్తుంటాం, కానీ వీటికి భిన్నంగా పసుపు రంగు పుచ్చకాయలను కూడా సాగు చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక రైతు. రంగుతో పాటు మంచి పోషక విలువలు కూడా అందిస్తున్న ప్రత్యేకమైన పసుపు పుచ్చకాయలపై సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన దొమ్మెటి శ్రీనివాసరావు అనే రైతు వినూత్న ఆలోచనలతో మునుపెన్నడు లేని విధంగా పసుపు రంగు పుచ్చకాయలు పండిస్తున్నాడు. మొదట సాధారణ రకమైన పుచ్చకాయలు సాగు చేస్తున్న ఆయన ప్రస్తుతం తన స్వగ్రామమైన కేసనపల్లిలోనే 8 ఎకరాలు ఇసుక మేట భూమిని లీజుకు తీసుకుని పసుపు పుచ్చకాయలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఎకరాకు దాదాపు 70 నుంచి 80 వేల రూపాయల పెట్టుబడి పెట్టామని, కొనుగోళ్లు ఆశాజనకంగా ఉండడంతో రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం 3 వెరైటీల్లో పుచ్చకాయలను సాగు చేస్తుండగా సాధారణ రకం పసుపు పుచ్చకాయలతో పాటు బయటకు పసుపుగా కనిపిస్తూ లోపల ఎరుపు రంగు ఉన్న పుచ్చకాయలను కూడా సాగు చేస్తారు. ఎకరాకు ఎర్రరంగు కాయలు 25 టన్నులు దిగుబడి వస్తే పసుపు పుచ్చకాయలు 15 టన్నులు, బయట పసుపు లోపల ఎరుపు రకం పుచ్చకాయలు 12 టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు రైతు చెప్తున్నారు. 3 రకాలు వేసామండి. జన్నత్ ఒకటి, జన్నత్ అంటే రెడ్ కలర్ ఉంటుందండి, ఆరోహి అంటే ఎల్లో కలర్ ఉంటుందండి లోపల, అదే విశాల అంటే అవుట్ సైడ్ ఎల్లో ఉండి లోపల రెడ్ కలర్ ఉంటుందండి. ఈ 3 రకాలు పండించడం జరిగిందండి. ఎకరానికి వచ్చి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రకం ఉంటుందండి. జన్నత్ అయితే 22-25 టన్నుల వరకు ఉంటుందండి, ఆరోహి అయితే 15 టన్నులు, అదే విశాల అయితే 10 నుంచి 12 టన్నులు ఉంటుందండి. ప్రకృతి సాగు విధానాలతోనే రైతు శ్రీనివాసరావు పచ్చరంగు పుచ్చకాయల పెంపకం చేపడుతున్నాడు. వీటి రుచి చూసిన వారంతా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడంతో అనేక మంది పసుపు పుచ్చకాయలు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. సాధారణ రకాలైన ఎరుపు రంగు పుచ్చకాయల కంటే మరింత తీయగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మరీ వెరైటీ పుచ్చకాయలు కొనుగోలు చేసి వెళుతున్నారు. దీనిలో పోషక పదార్థాలు కూడా అధికంగా ఉండటంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. వీటితో పాటు వీటిని పండించేందుకు ఎటువంటి హానికర రసాయనాలు పురుగు మందులు ఉపయోగించకపోవడంతో వీటి కొనుగోలుకు జనం ఆసక్తి చూపుతున్నారు. అది కొన్ని వ్యాధులకు ఉపయోగపడుతుందంట, దాని గురించి ఎల్లో చాలా మంది ఎగబడి తీసుకుంటున్నారు. అది టేస్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఎంత కాస్ట్ అయినా పర్లేదు, మాకు ఎల్లో పుచ్చకాయలు కావాలన్నారు. ఎందుకంటే రెడ్ కామన్, అది ఎక్కడైనా దొరుకుతుంది, ఎల్లో దొరకట్లేదు. ఎల్లో టేస్ట్ ఉండడం వల్ల ఎగబడి తీసుకున్నారు. ప్రధానంగా పుచ్చకాయల అమ్మకాల్లో పలు చోట్ల ఎరుపు రంగు రావడానికి కలర్ను ఇంజెక్ట్ చేయడం జరుగుతోంది. అయితే ప్రకృతి సాగు విధానంలో పసుపు పుచ్చకాయలను సాగు చేయడంతో ఎటువంటి ఆలోచన లేకుండా స్థానికులు చక్కగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం అతి తక్కువ ప్రదేశంలో సాగుతున్న ఈ పసుపు రకం పుచ్చకాయలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో స్థానిక రైతులు కూడా సాగు చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు.